ఈరోజు మనం ప్రసాదం పులిహోర ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. అరవింద్ గారిని లక్ష్మారెడ్డి గారిని గెలిపొందినట్టయితే ఏది ఏమైనా సరే మీకు మంచి రేట్ వచ్చేటట్టు మేము చేస్తాము. అవసరం పడితే పసుపు బోర్డు కూడా మీ అందరి కోసం తీసుకొస్తాము. నా తోటి ఎందుకురా భయ్? నిన్ను నమ్ముకొని మోసం పోయినాను కదరా. పులిహోరా మిక్సింగ్ రాజా. పసుపు ధర ఎట్లా పెరుగుతుంది, పసుపుకి ఫ్యూచర్ ఎట్లా బాగుపడుతుందో మేమంద మా ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి దాకా పోయింది విషయం. ఇవే తగ్గించుకుంటే మంచిది. మాకు పసుపు రైతులకు ఏది బాగుంటది, ధరకు ఏది బాగుంటది అటువంటి వ్యవస్థ తీసుకొచ్చినాము. ఎనభై ఏడుల స్పైస్ బోర్డు కొట్టింది 2022 దాకా. ఫస్ట్ కోసం వచ్చిన పైసలు నేను 3 సంవత్సరాలు రైతు బంధించి సర్వలోకి వారిని సంజీవ్ అన్నట్టు మాకు మా తెలివికి అర్థమైనట్టు పసుపుకి ఏది మంచిదో మేము చేస్తున్నాం. ఇలా అబద్ధాలు చెప్పి అందరూ మోసం చేయడానికి సిగ్గుగా లేదు. నేను పసుపు రైతులతో మీటింగ్ పెడతాం, ఫ్యాక్టరీలు అప్పు ఎప్పుడు మేము టేక్ ఓవర్ చేస్తాం. చేయి నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? యదవన్నారు యదవ యదవ బంద్ చేయరు మరి ఫ్యాక్టరీ, ఎథనాల్ ఫ్యాక్టరీలు కొత్తవి పెట్టిస్తాం మేము. కారు దుబ్బే నంది ముందు రంగు మార్చిన పంది, కారు కూతలకు వస్తే కపాలం పగిలిపోతే.